It is a concave mirror. Concave mirror we are identifying the midpoint of that is a pole. Spot of the near of the pole that is called focal length. And next one is the distance from P and F means pole and focus that is called focal point or focal length. And the distance from P and C is called radius of curvature. And it is line is passed through pole and center of curvature that is called principal axis. Here the object means it is nothing but a candle. So first case P and F. First case P and F. And second one on F. It is the second case. Next third case between F and C. Object where we are taking first one between P and F. Second one on F. Third one F and C. Between F and C. It is third case. Next fourth case on C. It is the fourth case. Next fifth one B and C. B and C means C ki avala. C ki avala fifth. So manaku enni box lo enni points ne observe cheyandi 1 2 3 4 5 here 1 2 3 4 5 first case between P and F. So P and F means nothing but mirror and focal point or focus. So which image is formed behind the mirror? So the position of image. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది సార్ అంటే బిహైండ్ ద మిర్రర్ అంటే దర్పణం వెనుక. బిహైండ్ ద మిర్రర్ అంటే ఏంటిదండి? దర్పణం వెనుక. సో మరి దర్పణం వెనుక ఏర్పడినప్పుడు ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది? ఎనలార్జ్డ్. ఎనలార్జ్డ్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి సార్ అంటే పెద్దది. ఏంటి సార్ ఇక్కడ? పెద్దది. ఎనలార్జ్డ్ మీన్స్ పెద్దది. అప్పుడు ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది? ఇన్వర్టెడ్ ఉంటుందా? ఇమేజ్ ఎరెక్ట్ గా ఉంటుందా? అంటే ఎరెక్ట్. ఎరెక్ట్ మీన్స్ నిటార్. ఎరెక్ట్ గా ఉండడం మీన్స్ నిటార్ గా ఉండడం. అది ఏ రకమైనటువంటి ఇమేజ్? రియల్ ఇమేజ్ ఆ విర్చువల్ ఇమేజ్? సో ఇట్ ఈస్ విర్చువల్ ఇమేజ్. దీని తెలుగులో మిథ్యా ప్రతిబింబం అంట. మిథ్యా ప్రతిబింబం. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ద ఎరెక్ట్ అండ్ విర్చువల్ ఇమేజెస్? So here, once understanding. Here, next second one is on F means focal point. So the image is formed. The position of image where it is formed at infinity. దాని అనంత దూరంలో ఏర్పాటు అవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏ రకమైనటువంటి ఎనలార్జ్డ్ కాదు, డైమినిష్డ్ కాదు, ఇన్వర్ట్ కాదు, ఎరెక్ట్ కాదు, రియల్ కాదు, విర్చువల్ కాదు. అనంత దూరంలో ఏర్పడినప్పుడు ఆ ఇమేజ్ ని మనం ఫామ్ చేయలేదు, ఫైండ్ చేయలేదు. కాబట్టి అది ఏ రకమైనది అనేటువంటి చెప్పలేదు. థర్డ్ వన్ ఈస్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్ అండ్ సి మీన్స్ ఫోకల్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అప్పుడు అది ఎక్కడ ఏర్పరిస్తుంది సార్ అంటే బి అండ్ ఆఫ్ సి అంటే దర్పణానికి ముందు. ఇక్కడ వెనుక అంటేది ముందు ఫామ్ కావడం జరుగుతుంది. అండ్ ఎనలార్జ్డ్ మీన్స్ దీన్ని తెలుగులో కూడా ఏ రకమైనటువంటి ఫార్మేషన్ చేస్తుందంటే పెద్దదైనటువంటి ఇమేజ్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఇన్వర్ట్ అంటే ఇన్వర్టెడ్. ఇన్వర్ట్ అంటే మీనింగ్ తల క్రిందులు, తల క్రిందు. రియల్ మీన్స్ నిజ ప్రతిబింబం, నిజ. వన్ సి ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీన్స్ దట్ ఈస్ ఫోర్త్ వన్ ఇస్ ఆన్ సి సెంటర్ ఆఫ్ కర్వేచర్. అప్పుడు దాని యొక్క ఇమేజ్ ఏ విధమైనటువంటి పొజిషన్ ఆఫ్ ఇమేజ్ లో ఏ విధమైనటువంటిది ఉంటుంది అంటే సేమ్ సైజ్ అంటే సమాన పరిమాణంలో ఉండడం జరుగుతుంది. సమాన పరిమాణం. నెక్స్ట్ ఏ రకమైనటువంటిది, ఏ విధంగా ఉంటుందో ఆ ఇమేజ్ అంటే తల క్రిందులు. ఇన్వర్టెడ్ మీన్స్ తల క్రిందులు. రియల్ మీన్స్ నిజ. రియల్ మీన్స్ నిజ ప్రతిబింబం. ఇన్వర్టెడ్ మీన్స్ తల క్రిందులు. రియల్ మీన్స్ నిజ ప్రతిబింబం.
సరే ఈ బాక్స్ ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఈ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ ఉందండి ఏంటి సార్ అంటే మనకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ బత్తలు ఏమంటాం సార్ అంటే పెనిమిటి అంటాం ఏమంటాం సార్ పెనిమిటి సో పెనిమిటిలో మనం టి అనే లెటర్ కనుక రిమూవ్ చేస్తే ఏముంటుంది సార్ పెనిమి పే మీన్స్ పెద్దది పెద్దదాన్ని ఏమంటాం సార్ ఎనలార్జ్ నీ అంటే సార్ నిటార్ నిటార్ ఉండడానికి ఇంగ్లీష్ ఏమంటాం ఎరెక్ట్ మీ అంటే సార్ మిథ్యా ప్రతిబింబం మిథ్య ప్రతిబింబం అంటే ఏంటి దాన్ని విర్చువల్ ఓకేనా ఏంటి సార్ ఫస్ట్ పే మీ మీ పే మీన్స్ పెద్దది పెద్దదాన్ని ఇంగ్లీష్లో ఎనలార్జ్ నీ అంటే నిటార్ నిటార్ ఉండడానికి ఏమంటాం ఎరెక్ట్ మీ అంటే ఏంటి సార్ మిథ్య ప్రతిబింబం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం విర్చువల్ ఓకే హియర్ we are discussing about no need to on focal pad because of there is no formation of enlarged or diminished there is no formation of inverted or erect there is no formation here and which one so it is we are keeping our brain only position of image at infinity so how can we keep our remaining table so pay me me idu okay and ee line malli idi ee line kuda నిటార్ ఉండడానికి ఆపోజిట్ ఏంటిదండి తల క్రిందులు సో అన్ని ఎట్లున్నాయి చూడండి ఓకేనా ఫస్ట్ నీ అంటే ఏంటిది నిటార్ నిటార్కి ఆపోజిట్ ఏంటి తల క్రిందులు తల క్రిందులు ఉండేదాన్ని ఏమంటాం ఇన్వర్టెడ్ 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 సో ఇక్కడ ఏంటంటే మిథ్యా ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబాన్ని ఏమంటాం మనం విర్చువల్ అంటాం సో మిథ్యా ప్రతిబింబానికి ఆపోజిట్ ఏంటి నిజ నిజాన్ని ఏమంటామండి మనం రియల్ సో అన్ని ఇచ్చినండి నిజ 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 మీన్స్ రియల్ 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 ఓకేనా పే నీ మీ నీ ఆపోజిట్ తా తా మీన్స్ ఇన్వర్టెడ్ 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 మిథ్య ప్రతిబింబం విర్చువల్ ఆపోజిట్ నిజ 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 రియల్ 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 సో ఓకే నెక్స్ట్ ఇది ఓకే నెక్స్ట్ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఇది ఓకే అండి ఈ రెండు టేబుల్స్ ఇది ఓకే ఇది ఓకే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సో హియర్ మా స్కూల్లో ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ పేరు ఏంటి సార్ అంటే ఆ పర్సన్ పేరు ఎల్ల స్వామి ఏంటి సార్ ఆయన ఎల్ల స్వామి ఏం పేరు సార్ ఎల్ల స్వామి ఎల్ల స్వామి ఏం చేస్తాడు సార్ అంటే క్లీనింగ్ చేస్తాడు దీన్ని ఏం చేస్తాడు సార్ అంటే క్లీనింగ్ చేస్తాడు క్లీనింగ్ అంటే వాష్రూమ్స్ కానీ వీటిని క్లీన్ చేయడం జరుగుతుంది దేంతో క్లీన్ చేస్తాడు సార్ అంటే డొమెన్స్ తోటి క్లీన్ చేస్తాడు సార్ దేనితో చేస్తాడు డొమెక్స్ సో దీనికి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈఎల్ఏ ఎనలార్జ్డ్ ఎనలార్జ్డ్ నెక్స్ట్ వన్ సేమ్ సేమ్ సైజ్ ఫస్ట్ వన్ ఈస్ ఎనలార్జ్డ్ నెక్స్ట్ వన్ సేమ్ సైజ్ నెక్స్ట్ డైమింగ్ డైమ డొమెక్స్ అంటే డైమింగ్ ఓకేనా వన్ సీరియల్ సో హియర్ ఎనలార్జ్డ్ ఎనలార్జ్డ్ same size and dimension have you understand yes so go through the between p and f so go to the first diagram p and f so p and f so all of you see it is a p and it is a f okay here first one is the object is in between pole and stop.